ఓ అభాగ్యుడు ఆకలి కేక. ఆటోవాల జీవితం, కుదేలు చేసిన యాక్సిడెంట్, పూట గడవక పస్తులుంటున్న కుటుంబం, స్థానిక ఎమ్మెల్యే సబ్ కలెక్టర్ను మీడియా ద్వారా వేడుకుంటున్న బాధితులు. నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక 18వ వార్డులో ఆటో తోలుతో జీవనం సాగిస్తున్న గోచిపాత శ్రీనివాసులు. 17/9/2017 జరిగిన ఆటో యాక్సిడెంట్ జీవితాన్ని తలకిందులు చేసింది. రెక్కాడితే కాని డొక్కాడని ఆ కుటుంబం దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తుంది. గోచిపాతల శ్రీనివాసులు మాట్లాడుతూ తన భార్య ఇళ్లలో పాచి పనిచేసి తనను పోషిస్తుందని, పనిలేని రోజులు పస్తులు ఉండవలసిన పరిస్థితి ఉందని కన్నీటి పర్యంతమయ్యాడు. గోచిపాత శ్రీనివాసులు, గోచిపాత ధనలక్ష్మి దంపతులు స్థానిక 18వ వార్డులో జీవనం సాగిస్తున్నారు. ఆటో యాక్సిడెంట్ తమ జీవితాలను తారుమారు చేసిందని, కనీసం రేషన్ కార్డు కూడా లేక ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. యాక్సిడెంట్లో 2 కాళ్ళు చలనం కోల్పోగా 2 సంవత్సరాల నుంచి మంచానికే పరిమితమైన శ్రీనివాసులు. ప్రభుత్వం వారు తనపై దయతో 35 కేజీల రేషన్ కార్డు, పెన్షన్ ఇప్పించి తన కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ దంపతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అడిగితే ఇది మీ ఏలు ఫింగర్ తీసుకుంటారు లేకపోతే జీవన ప్రతి జీవనాధారం లేదు. నా భార్య ఎట్టి చాకరి చేసి పాసి పని చేసి నాకు మంచం మీదనే ఉన్నట్టునే నన్ను కుటుంబ పోషణ భారం నెట్టుకొస్తూ ఉంది. ఎలాంటి అవకతవకలు లేకుండా, నాకు ఎలాంటి ఆధారం లేకుండా మంచం మీదనే పడిపంతలు పడుతూ కష్టపడుతూ తమకి ఈ కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి నా యొక్క మనవిని విన్నవించుకుని సహాయం చేయమని వేడుకొనిస్తూనే వేలు కొడుతూ కారుకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అంతేకాని నా పునరావాసం కూడా, నాకు ఉండటానికి కూడా ఇల్లు కూడా సరిగా లేక నేను ఒక గుడిసి రూపంలో పట్ట రూపంలో వేసుకుని జీవనం సాగిస్తున్నాను. మీరందరూ ఇది పేదవానికి నాకు సహాయం చేసి సహకారాలు అందించవలనని మరీ మరియు కోరు. 17/9/2017 నాకు యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగిన పక్షంలో నాకు 2 కాళ్ళు విరిగిపోయి మంచానికే పరిమితమైపోయాను. అప్పటి నుంచి నా భార్య కూలి పని చేసి పాచి పని చేసి నన్ను పోషిస్తూ కుటుంబం పోషిస్తుంది. మంచానికే పరిమితం అయిపోయినాను. నాకు 35 కేజీల రేషన్ బియ్యము, పింఛను నాకు మంజూరు చేయగలరని మిమ్మల్ని మనసారా వేడుకుంటున్నాను. అంతేకాక నాకు పునరావాసం కూడా సరిగా లేదు. పట్ట కంపుకొని పట్ట జీవనంలో జీవిస్తున్నాను. ఎలాంటి ఆర్థిక స్తోమత లేనివాణ్ణి. నా పరిస్థితి సరిగా చేసి మీరందరూ గమనించి నాకు ఏదోలా నాకు సహాయం చేయగలరని మిమ్మల్ని అందరినీ కూడా మనసారా వేడుకొనిస్తున్నాను. అంతేకాకుండా నాకు ఎలాంటి స్తోమత లేని, జీవనం చేసుకునే స్తోమత కూడా లేదు. నేను యాక్సిడెంట్ అయిన తర్వాత నుంచి ఒక మంచానికే పరిమితం అయిపోయినాను. నాకు యాక్సిడెంట్ చేసిన కారు వాళ్ళు కూడా ఎలాంటి ఆర్థిక సహాయం చేయలేదు. ఆర్థిక సహాయం చేయని పక్షాన నేను మంచానికే పరిమితం అయిపోయి మంచానికే బానిస అయిపోయినాను. కావున మీరందరూ ఆలకించి నా మొన్నే ప్రతి ఒక్కరూ నాకు సహాయం చేయాలని మిమ్మల్ని అందరినీ చేతులెత్తి మనసారా చేతులెత్తి జోడించుకుంటూ వేడుకుంటున్నాను. పాసి పని చేసి నన్ను పోషిస్తూ మంచం మీద అన్ని సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతూ ఇళ్ల పని చేసుకుని పోషిస్తూ నాకు జీవనం సాగిస్తూ నాకు జీవనం గడుపుతుంది. ఆ మనిషి కూడా పరిస్థితి సరిగా లేని పక్షంలో మీరు అందరూ కూడా మాకు ఆదుకొని నా భార్య చేసిన ఫలితం కూడా నా జీవనం మీద ఆధారపడి ఉంది. కాబట్టి మీరందరూ మమ్మల్ని ఆలకించి మాకు సహాయం చేయగలరని మిమ్మల్ని అందరినీ వేడుకొనిస్తూ మీకు నా యొక్క బాధని మీకు వినవినుకుంటూ చెప్పుకొనిస్తున్నాను.